ఏ పిల్ల, మా ఆఫీసులో రమ్య ఉంటుంది, భలే ఉంటుంది తెలుసా? అసలు అమ్మాయి హెయిర్ ఉంటుంది, భలే సిల్కీగా ఉంటుంది. అసలు ఆ అమ్మాయి ఫీచర్స్ అయితే అస్సం నిజంగా సూపర్ ఉంటుంది తెలుసా? నిజంగా ఆ అమ్మాయిని ఎవరు చేసుకుంటాడు కానీ భలే అదృష్టం అవుతాడు. అస్సలు కనుక నాకు ఆ అమ్మాయి ముందే పరిచయం ఏంటంటే, ఏదో ఒకలా కాళ్ళు వేళ్ళు కింద మీద పడి బతిమాలైనా సరే ఆ అమ్మాయిని అలా అలా లైన్లో పెట్టేయడానికి ట్రై చేసేవాడిని. సుబ్బు, ఇది మన బెడ్రూమ్. మన బెడ్రూమ్లో కూర్చొని నువ్వు వేరే అమ్మాయి గురించి అలా చెప్తుంటే నాకు చాలా చికాగ్గా ఉంది. ఓయ్, దేనికి అంత ఉడుక్కోవడం? అయినా బాగుంది కాబట్టి బాగుందని చెప్పా. నువ్వు ఇలా అన్నిటికీ ఫీల్ అయితే ఎలాగా? ఏం లేదు, నీకు అది చెప్పినా అసలు అర్థం కాదు. ఏ పిల్ల, ఎక్స్ట్రా చేయకు. నేనేదో అమ్మాయితో కాపురం చేసినట్టు బిహేవ్ చేస్తున్నావు ఏంటి నువ్వు? ఏమో ఎవరికి తెలుసు, అయినా నీ చూపులు నీ మాటలు చూస్తుంటే అలాంటి ఉద్దేశాలు ఉన్నట్టుగానే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంత చికాగ్గా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి, అమ్మాయితో డేట్కి వెళ్తానని చెప్పి హార్ తెచ్చి సాగనమ్మంటావా? అరే నేనేదో క్యాజువల్గా అన్నా, నువ్వు అనవసరంగా దాన్ని సీరియస్గా తీసుకుంటున్నావు. నువ్వు క్యాజువల్గా అన్నట్లేదు, సీరియస్గానే అన్నావు. అయినా నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వు గ్యారంటీగా వెళ్తావు. ఇలా చూడు, నాకు పెళ్ళైంది, నేను అలా ఎవరు పడితే వాళ్ళతో తిరిగే అలవాటు నాకు లేదు, నీకుండేమో నాకు తెలియదు. రియల్లీ? తప్పకుండా, నీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉంటే నా లాంగ్వేజ్ చాలా కరెక్ట్గా ఉంటుంది. అయినా ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, మీలాంటి బుద్ధులేని వాడితో మాట్లాడడం నా బుద్ధి తక్కువ. ఓయ్ ఏంటే రెచ్చిపోతున్నావు, పళ్ళు రాలుతాయి జాగ్రత్త. ఏంటైనా ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నా ఒళ్ళు నా దగ్గరే ఉంది, నీ ఒళ్ళే కొవ్వు పగరు బట్టి గాల్లో ఎగురుతుంది. ఇంకా అయినా సబ్బు, నీలాంటి ఈడిట్తో నేను ఉండలేను. ఓ మరింకే, నాకు డైవర్స్ ఇచ్చేసి నీ పిచ్చిని హ్యాండిల్ చేసే వ్యక్తిని, నీ పొగరికి నీ కాళ్ళ కింద అణిగి మణిగి ఉండే ఒక మనిషిని చూసుకుని వాడిని పెళ్లి చేసుకో. అడల్టరీ కేసు పెడితే మామయ్య గారు ఫీల్ అవుతారు నీలాంటి కొడుకుని కన్నాను అని. కొద్ది టైం తీసుకుని బాగా ఆలోచించి డివోర్స్ కోసం ఒక రీజన్ వెతుక్కో. ఆ మర్చిపోయాను, ఈ శుభవార్త రెండేళ్లలో నువ్వే ఊదు, నేను జస్ట్ సంతకం చేసి పంపిస్తాను. ఓ డెఫినెట్లీ, ష్యూర్గా, అప్పటిదాకా నువ్వు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇది నీ ఇల్లు కదా, హే నీతో నాకు పర్లేదంటే మళ్ళీ నీ ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకే వచ్చింది. పోవే, అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తుంది? రాత్రి వెళ్ళాల్సిన పని ఏం లేదు, ఇప్పుడు ఆగరే పొద్దున్నే వెళ్ళదు కానీ. ఏం పర్వాలేదు, నేను వెళ్ళగాను. అవునులే, నేనే అక్కర్లేదు అనుకుని వెళ్ళిపోతున్నా దాన్ని, ఆ మాత్రం ఇంటికి వెళ్ళలేవా? నువ్వు ఎలా వెళ్ళగలమని విషయం నాకు బాగా తెలుసు. నువ్వేం కంగారు పడకు సుబ్బు, నువ్వు టెన్షన్ పడకు. నీ రాసిన గురించి, నీ డివోర్స్ గురించి ఇంట్లో నేనేం చెప్పలే. ఓ వావ్, దట్స్ సో గ్రేట్. యాక్చువల్గా నువ్వు ఆ విషయాలు ఇంట్లో చెప్తావేమో అని నేను బాగా టెన్షన్ పడుతున్నా. లేకపోతే నువ్వు ఎలా పోతే నాకెందుకు, ఇష్టం వచ్చినట్టు పో. నాకు తెలుసు సుబ్బు, నేను ఎలా పోయినా నీకు అవసరం లేదని. కానీ గుర్తుపెట్టుకో సుబ్బు, నువ్వు చేసిన తప్పు నువ్వే రియలైజ్ అయ్యి నీకు నువ్వుగా వచ్చి సారీ చెప్పేంత వరకు నా మొహం నీకు చూపించను. ఈలోగా నువ్వు నాకు ఫోన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. హలో, నేనేం తప్పు చేశాను?
నువ్వే అనవసరంగా ఏ విషయం లేని దానికి గొడవపడి దాన్ని డైవర్స్ దాకా తీసుకొచ్చి నేను అక్కర్లేదనుకు నువ్వే వెళ్తున్నావు. నేనే నీతో గొడవ పడలేదు. మొహం చూపెట్టడం అంట మొహం చూపెట్టడం. మాకు ఇదే పని మరి 24 గంటలు మీతో ఫోన్లు చేసి మాట్లాడడానికి. నేనే నీతో ఫోన్ చేయను. కావాలంటే నువ్వే ఫోన్ చేసి మాట్లాడుకో, లేకపోతే మానే. అల్లుడు గారు, ఏరే లగేజ్ మొత్తం ఆయనకిచ్చి ఒక్కదాని వాడు ఊపుకుంటూ వస్తున్నావు. అల్లుడిని లగేజ్ని ఇద్దరిని వదిలేసి నేను ఒక్కదాన్నే వచ్చా. అదేమిటి, ఏమైంది? నీ మీద బాగా బెంగ అనిపించి వచ్చేసా. బెంగన్నావు ఎదురుగుండా ఉన్నాను, మాట్లాడి వెళ్ళొచ్చు కదే. చూశాను కదా శుభ్రంగా ఉన్నావు, అందుకనే బెంగ తీరిపోయింది. నీకు మీ నాన్నకి ఉన్న తీండ్ర ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. ఏ విషయాలు చెప్పరు ఇద్దరు. ఎవరు? అంకుల్ మీరా? ఏంటి ఇలా వచ్చారు? ఏంటయ్యా, అమ్మాయి లేదా? తను ఊరెళ్ళింది అంకుల్. అదేంటి, ఎప్పుడు వెళ్ళింది? నిన్న సాయంత్రం కూడా మాట్లాడా కదా. నిన్న రాత్రి వెళ్ళింది. ఎందుకంత షడన్గా? ఏమైనా విశేషమా? ఏం లేదండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూడాలనిపించింది, వెళ్ళింది అంతే. వీడియో కాల్ చేస్తే చూడొచ్చు కదా. వాళ్ళని వెళ్ళి చూస్తానని వెళ్ళిందండి. మీకేంటి ప్రాబ్లము? మరి రాత్రి మీ ఇంట్లో నుంచి ఏవో అరుపులు కేకలు వినిపించాయేంటి? మీరు రాత్రి నిద్రపోవడం మానేసి మా ఇంటి ముందు పచారీ తిరుగుతున్నారా? నాకు నిద్ర పట్టలేదు, అటు ఇటు తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో నుంచి ఏవో అరుపులు కేకలు వినిపించాయి అంతే. ఏమైంది? ఏం లేదండి, తను నిన్న నైటే వెళ్తానండి. నేను మార్నింగ్ వెళ్ళొచ్చు కదా, నైటే ఎందుకు అని కొంచెం గట్టిగా మాట్లాడాను, దాంట్లో చిన్న గొడవ అయింది అంతే. ఓహో, మరి అదేంటి అయ్యా, ఇంకెప్పుడు మొహం చూపించను, ఇంటికి రాను అని అరుపులు వినిపించాయి. అంకుల్ మిమ్మల్ని ఆంటీ పిలుస్తున్నట్టు ఉన్నారు, ఏదో పనుందేమో వెళ్ళి చూడండి ఒకసారి. లేదయ్యా, వంట వండి ఆవిడ నేను అడిగే వచ్చా. పోనీ, నాకు పనుంది అంకుల్, మీరు వెళ్తే నా పని చేసుకుంటాను. సరేలే, అమ్మాయికి ఒక్కసారి ఫోన్ చేయి, మాట్లాడేసి వెళ్ళిపోతా. అది తన 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 ఫోన్ పోయింది అంకుల్, చేసిన స్విచ్ ఆఫ్ వస్తుంది. మీ మామగారికి చెయ్యి, అక్కడే ఉంది కదా, అమ్మాయితో ఒకసారి మాట్లాడతాను. మా మామయ్య గారు ఫోన్ కూడా పనిచేయట్లేదండి, ఆయన క్యాంప్కి వెళ్ళారు. అన్నీ ఒక్కసారి ఎలా అవుతాయ్యా, మరి అమ్మాయితో నువ్వు ఎట్లా మాట్లాడతా? ఏంట్రా నీ ప్రాబ్లము? పక్కింట్లో ఏం జరిగితే నీకెందుకు? పోయి నీకు పనికొచ్చే పనులు, నీ పనులు ఏమైనా ఉంటే చూసుకో. అక్కర్లేని చోట అనవసరమైన విషయాల్లోనూ పనికి మాలిన చోట వేళ్ళు పెడితే నీకే కంపు కొడుతుంది. ఏంటి, నిన్న రాత్రి మా ఇంట్లో సౌండ్లు వచ్చినాయి, అదే కదా నీకు కావాల్సింది? ఓ పిల్లిచ్చి సతాయిస్తుంటే కత్తి పెట్టి పేక కోసి చంపి ఈదిలో పాడదొబ్బా. నాకు కోపం వస్తే అలాగే చేస్తా. నా విషయాల్లో ఎవరు వేలు పెట్టినా అలాగే చేస్తూ ఉంటా. చాలా ఇంకేనా కావాలా? సారీ అంకుల్, మీరేదో అడుగుతున్నట్టున్నారు. నువ్వు ఆఫీస్కి వెళ్తున్నట్టున్నావు కదా, వెళ్ళి బాబు, నాకు కూడా పని ఉందిలే. అశ్విని గురించి ఏదో అడిగారు. నాకెందుకులే బాబు, మీ ఇంట్లో గొడవలు. పర్లేదు, చెప్తే రండి పోదు. మా కాఫీ తీసుకు. నాన్న, నేను తీసుకొచ్చేదాన్ని కదా. పర్వాలేదు నాన్న. ఏంట్రా అలా ఉన్నావు? అవునమ్మా, అల్లుడు రాలేదేమిట్రా? నాన్న, అది ఏదో పేపర్స్ రెడీ చేయాలంట, బిజీగా ఉండి రాలేదు.
అక్కడ నేను ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పి వచ్చేసాను. మీ మధ్య ఏం గొడవ జరిగిందని నేను అడగను తల్లి. నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు. అలాంటి గొడవలేం లేవు. ఇబ్బంది పడ్డా నేను చూడలేనురా. ఇప్పుడు కాకపోతే మెల్లగా ఇబ్బంది లేనప్పుడు చెప్పు, సరేనా? గాలులు ఇంకా బలంగానే వీస్తున్నాయి, తీవ్రత అధికంగానే ఉంటుందని సమాచారం. చూస్తూనే ఉండండి, ఎక్కడేం జరిగినా వెంటనే సమాచారం అందిస్తాం. ఏంటే రెచ్చిపోతున్నావు, పళ్ళు రాలతాయి, జాగ్రత్త. ఏంటైనా ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నా ఒళ్ళు నా దగ్గరే ఉంది, నీ ఒళ్ళే కొవ్వు పగరు బట్టి గాల్లో ఎగురుతోంది. ఇంకా ఎనఫ్ సబ్బు, ఇలాంటి ఇడిట్తో నేను ఉండలేను. ఓ మరి ఇంకే, నాకు డైవర్స్ ఇచ్చేసి నీ పిచ్చిని హ్యాండిల్ చేసే వ్యక్తిని, నీ పొగరికి నీ కాళ్ళ కింద అణిగిమణిగి ఉండే ఒక మనిషిని చూసుకుని వాని పెళ్లి చేసుకో. ఈ ఫోన్ లేదు, సరిగ్గా వచ్చి చావదు. ఒకసారి సుబ్బు కాల్ చేసి ఇవ్వే. సుబ్బుకా దేనికి? ఫోన్లు దేనికి అడుగుతారు? మాట్లాడడానికి. ఏం అవసరం లేదు, నువ్వు మరీ ఎంత ఖాళీగా ఉంటే ఆ దేవుడి గదిలో కూర్చొని కథలు చదువుకో, దేవుడి దండం పెట్టుకో. తాను చాలా సీరియస్గా చెప్పాడులే, తను బిజీగా ఉంటాడు, డిస్టర్బ్ చేయొద్దని. సుబ్బు అలాగేం చెప్పడు, అల్లుడు గురించి నాకు తెలుసు, నువ్వు ఫోన్ చేసి ఇవ్వు. చెప్పాడు, చెప్పింది విను, వినింది నమ్ము, అర్థం చేసుకో. ఇల్లు చాలా బాగుంది. నాకైతే నువ్వు వచ్చాక ఇంటికి అందం వచ్చిందని. ఆహా కోతలు, అది సరే గాని ఇప్పటిదాకా నువ్వెవరిని లవ్ చేయలేదా? అయ్యో నేను చూసేదాకా నాకు లవ్ అన్న పదానికి మీనింగ్ కూడా లేదు. ఆహాహా మాటలు బాగా చెప్తున్నావే. మాటలే కాదు, నువ్వు ఒప్పుకోలే కానీ చేతలు కూడా బాగానే చేస్తావు. వద్దు వద్దు వద్దు. ఇదంతా కారణం అయినా సుబ్బు అలాంటి వాడు కాదని తెలుసుకోవడం నేనే అనవసరంగా గొడవపడ్డాను. అవును, ఆ మనిషికి ఒక్కసారి కూడా నాకు కాల్ చేయాలనిపించలేదు, తను చేస్తేనే నేను మాట్లాడతాను. సర్లే చేస్తాడు లేదు చేస్తాడు. అమ్మాయి వచ్చి 3 రోజులైంది, మీకేమైనా అర్థం అవుతుందా? అర్థం కాకపోవడానికి ఏముంది, వచ్చిన దగ్గర నుంచి నాకు పెట్టినట్టే దానికి కూడా మొదబాబు పేసి పెడుతున్నావు. స్పెషలిస్ట్ ఏవే కాస్త తింటుంది మహాశయ. మీకు జోహార్లు, అమ్మాయి వచ్చి 3 రోజులైనా అల్లుడుగా గురించి ఏమీ చెప్పకపోయినా అలాగ కొండ మీద బండరాయిలా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటారేటి, ఏం పట్టించుకోకుండా. లౌడ్ స్పీకర్ లాగా నువ్వు అంత నోరేసి నరుస్తున్నా సమాధానం చెప్పని మనిషి వీకే పైన బ్యాటరీ పెట్టి నీడోలాగా మోగుతున్న నా గొంతుకి సమాధానం ఏం చెబుతుంది? ఆహా నన్ను తెప్పడంలో ఉండే చాతుర్యం, అమ్మాయి కాపురం మీద పెట్టుంటే ఈ పాటికి విషయం ఏమిటో తెలుసుండేది. ఊరికే బీపీ పెంచేసుకోకు, అసలే మాత్రలు కూడా అయిపోయాయి. అయినా ప్రతి కాపురంలోనూ చిన్న చిన్న గొడవలు అలకలు సహజం, వాళ్ళంతా వాళ్ళే అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. కానీ పెద్ద ఆటలోనూ మనం వేలు పెట్టేసి గొడవలు పెద్దవి చేయకూడదు.
కూల్గా ఉండు. ప్రపంచం అంతా తలకిందులు అయిపోయినా సరే హాయిగా ప్రశాంతంగా పడకుర్చీలో కూర్చుని ఆ సంగీతం వింటారు. ఇలాంటి అతనికి మా నాన్న నన్ను ఇచ్చి కట్టపెట్టిన జీవితమే పాడు చేశారు. ఈయనకి చెప్పినా ఒకటే, చెవిటాడు ముందు శంఖ వద్దునా ఒకటే. ఇంకే ఇబ్బంది పెట్టకూడదు, సుబ్బు దగ్గరికి వెళ్ళిపోవాలా? అసలు నేను సుబ్బుకు ఒకసారి కూడా గుర్తురానా? ఏయ్ చూడు, నా పిక్కికి ఎన్ని లైక్స్ వచ్చాయి. ఏయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాను షర్ట్ లేకుండా ఫోటో అప్లోడ్ చేయొద్దని? అది నేను జస్ట్ ఊరికే పెట్టాను. ఊరికే కాదు, అసలు నీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఏంటిది అశ్విని ప్రాపర్టీయా? ఎస్. నువ్వు ఇంకొకసారి షర్ట్ లేకుండా ఇన్స్టాలో పోస్టులు పెట్టావు అనుకో, ఇప్పుడు ఏదైతే రాశానో దాన్ని పచ్చబొట్టు పడిపించేస్తాను. నీ ప్రాపర్టీ మీద నువ్వు రాసుకున్నావుగా, నా ప్రాపర్టీ మీద.
హేయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నావా? లోపలికి రావచ్చా? రా రా, లోపలికి రా. నువ్వేంటక్క ఇలా వచ్చావు? మీ బావ ఏదో క్యాంప్ ఉందని వెళ్ళారు. పిల్లల్ని అమ్మవాళ్ళకి పంపించి ఇటు వచ్చాను. ఎటు సాయంత్రం వరకు బావగారు ఉండరు, సో ఒకసారి చూసేద్దామని వచ్చా. వాటర్ అయినా కావాలా? నేను కాఫీ తాగుదాం అనుకుంటే వాటర్తో సరిపెట్టేస్తున్నా. అశ్విని లేదా ఇంట్లో? అది ఇంటికి వెళ్ళిందా? నేను అవసరం లేదనుకుని వదిలేసి వెళ్ళిపోయింది. ఏమైంది? తనకి నోరు పెరిగింది, అనవసరంగా వాదనకి దిగింది, గొడవ పడింది, నేను అక్కర్లేదని వెళ్ళిపోయింది. అంత గొడవ ఏం జరిగింది? అది కాదక్క, నేనేదో క్యాజువల్గా ఆఫీస్లో ఉన్న అమ్మాయి గురించి మామూలుగా చెప్పాను అంతే. ఇందులో అమ్మాయి తప్పేం కనిపించడం లేదు నాకు.